ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడడం బాహుబలితో మొదలైతే సాహో దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగువారి అభిరుచులు మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరిపడే కథా కథనం బడ్జెట్లతో సాహో రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని ఒత్తిడిని మోయడానికి సిద్ధపడ్డాడు. ట్రైలర్ పోస్టర్స్తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రిలీజ్ అయిన సాహో ఆ క్రేజ్ని నిలబెట్టగలిగిందా? బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి? దర్శకుడుగా సుజిత్ ఏం మ్యూజిక్ తెరపై చేశారు? జనం మళ్ళీ జేజల్పల్లికి బాహుబలి స్థాయి హిట్ ఈ సినిమాకు ఇస్తారా వంటి విషయాలు ఈ వీలో చూద్దాం. కథ విషయానికి వచ్చినట్లయితే ముంబైలో 200 కోట్ల దొంగతనం చాలా తెలివిగా జరుగుతుంది. ఎలా చేశారో అర్థమవుతుంది, ఎవరు చేశారో అర్థం కాదు. ఒక క్లూ కూడా ఆ దొంగ వదలడు. ఆ కేసును పోలీస్ అధికారి మురళీ శర్మ, కానిస్టేబుల్ వెన్నెల కిషోర్ డీల్ చేస్తుంటారు. అయితే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో అండర్ కవర్ పోలీసుగా అశోక్ చక్రవర్తి ప్రభాస్ని అపాయింట్ చేస్తారు. అశోక్ తన తెలివితో ఈ కేసును కేసుకి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్కొక్క క్లూ పట్టుకుంటూ దొంగ నీల్, నితిన్, ముఖేష్ని ట్రేస్ చేస్తాడు. అయితే ఆ దొంగకు డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుండడంతో తప్పించుకుంటుంటాడు. దానికి తోడు అతను దొంగే అని ప్రూవ్ చేయాలంటే రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేసేటప్పుడు పట్టుకోవాలి. అప్పుడు అశోక్ మరో స్కెచ్ వేస్తాడు. ఆ దొంగకు ఎరవేసి అతని దారిలో వెళ్ళి పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో ఆ దొంగ వెళ్తే పబ్కు వెళ్ళి అక్కడ పరిచయం చేసుకుంటాడు. ఇక అశోక్ డిపార్ట్మెంట్ తరపులో సాయం చేయడానికి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృత నారాయణ శ్రద్ధ కాపూర్ డ్యూటీ వేస్తాడు. మెల్లిగా అశోక్ ప్రేమలో పడుతుంటాడు. మరోపక్క దొంగ తాగిన మైకంలో విలువైన ఇన్ఫర్మేషన్ అశోక్ ఇచ్చేస్తాడు. అదేమిటంటే వాజీ సిటీలో ఓ మిస్టీరియల్ బ్లాక్ బాక్స్ ఉందని, దానికోసం చాలామంది గ్యాంగ్స్టర్స్ వెతుకుతున్నారని, దాన్ని కనుక్కొని పట్టుకుంటే కోట్లు కలిసి వస్తుందని, తాను కూడా దానికోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాడని చెప్తాడు. దాంతో అశోక్ ఆ బ్లాక్ బాక్స్ దొంగతనం సమయంలో రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలని డిపార్ట్మెంట్తో కలిసి ప్లాన్ ఇచ్చేస్తాడు. ఇది అలా ఉంటే సిటీలో పెద్ద డాన్ రాయ్, జాకిర్ షరీఫ్ని కొందరు రెవల్ బ్యాచ్ యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. అతని కొడుకు అరుణ్ విజయ్ తన తండ్రి ప్లేస్లోకి వస్తాడు. అంతేకాక తండ్రిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ రాయ్ గ్యాంగ్కు అశోక్ లింక్ ఏంటి? ఆ బ్లాక్ బాక్స్ మిస్టర్ ఏమిటి? అసలు సాహో ఎవరు? దొంగను హీరో పట్టుకోగలిగాడా? సినిమాలో మెయిన్ విలన్ ఎవరు? ఏంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.